మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పన తన అజెండా అని తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తగా ఉన్న అనుభవాన్ని పాలమూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉపయోగించుకుంటానని వెల్లడించారు. తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయంటున్న మన్నె శ్రీనివాస్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్సభ పోరు రసవత్తరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని ఇక్కడ తెరాస తరఫున అభ్యర్థిగా బరిలో దింపారు. అయితే తెరాస గెలుపు వ్యూహాలేంటి, అలాగే ఒకవేళ ఈ ఎంపీ స్థానాన్ని కనుక తెరాస గెలుచుకుంటే ఇక్కడ చేయదలిచినటువంటి అభివృద్ధి కార్యక్రమాలేంటి, మనతో పాటు పంచుకునేందుకు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీని తప్పించి మిమ్మల్ని బరిలోకి దించారు. ఒక పారిశ్రామికవేత్తగా మీకున్నటువంటి జిల్లాకు ఈ జిల్లాతో ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ఇక్కడ మిమ్మల్ని బరిలోకి దింపారు. సో ఇప్పుడు మీ గెలుపు వ్యూహాలు ఏంటి, అంటే మీరు ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు? నవాబ్పేట్ మండల గురుకుంట గ్రామ నివాసి, లోకల్ క్యాండిడేట్ అని మా ముఖ్యమంత్రి గారు, వీళ్ళు ఖచ్చితంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రకరకాల ఫ్యాక్టరీస్ పెట్టి ఈరోజు అభివృద్ధి దశలో చెందుతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఇప్పించాలి, వీళ్ళకు టికెట్ ఇవ్వాలి. వీళ్ళు రేపు ఎంపీ అయిన తర్వాత కూడా ప్రజలకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు. అందుగురించి మాకు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చారు. మా కుటుంబం పైన కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో తెలివని వారంటూ లేరండి. వీళ్ళు ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ పెట్టినరు, చాలామందికి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినరు. ఎంపీ అయితే కూడా ప్రజలకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా ప్రజల లోపల వచ్చేసింది. మేము ప్రజాసేవ చేసుకుందామని వచ్చాము. మాకు అన్ని రకాలుగా ప్రజల స్పందన బాగుంది. ఇతర పార్టీలు ఆరోపించేది ఏంటంటే మీకు రాజకీయాలకు కొత్త అని, అభ్యర్థి కూడా కొత్త కాబట్టి ఇక్కడ సమస్యల మీద అవగాహన లేదని ఇవన్నీ అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ఒకటే అండి, రాజకీయాలు కొత్త అన్న కదా, ఇంతకుముందు జరిగిన ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మేము కొత్తగానే ఇస్తామండి. అది 100% కరెక్ట్. నువ్వు కొత్త అన్నావు కదా పాయింట్, అదే కొత్త జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన రాజకీయం వేరు, మా రాజకీయం వేరండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వాళ్ళందే కరెక్ట్. అది మేము కొత్తనే, మా పనులు కొత్తగానే జరుగుతాయి. ప్రజలకు అభివృద్ధి మాది ఏమండి. ఎందుకంటే ఆల్రెడీ మేము వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి కొన్ని కుటుంబాలు మా ద్వారా ప్రతి నెలకు మేము పేమెంట్లు ఇస్తే వాళ్ళు హాయిగా బతున్నారండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చిన నిధులను సక్రమంగా ప్రజల్లో పంపిణీ చేసే ధైర్యం మాకుందండి. రేపు ప్రజా ఆమోదం పొందుతాం మేము. ప్రజలు హ్యాపీగా ఉండడమే మా కర్తవ్యం. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే ఈ రైల్వేకి సంబంధించినటువంటి అన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి. సో మీ దృష్టిలో ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరిద్దామని అనుకుంటున్నాయండి? పెండింగ్ రైల్వేస్ కానీ, పెండింగ్ రోడ్స్ కానీ, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా వాటిని టేకప్ చేసి సాధ్యమైనంత వరకు ఒకటే రోజు చేస్తా అని మాట్లాడతలేము. మా పీరియడ్లో ఎంత అయితే ఫండ్స్ వస్తుందో వాటికి ఉపయోగం చేసి ఇంకా కష్టపడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందా కదండి, దానికి జాతీయ హోదా తేవడానికి కూడా మా ముఖ్యమంత్రి గారితోటి, మేము మా ఎంపీలతోటి ఖచ్చితంగా వాళ్ళతో పాటు పాల్గొని ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ తేవడానికి ఖచ్చితంగా మేము ముందుకు వస్తున్నామండి. అలాగే మనం కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఈ ప్రాంతాలను చూసుకుంటే కొంత ఉపాధి ప్రాబ్లం ఉంది, అక్కడ నుంచి వలసలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తగా మీరు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి సో ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కడెక్కడ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీరు కొడంగల్ దగ్గర నేపరాయి అంటున్నారు, అది ఎంతవరకు ఉపయోగకరము ప్రజలకు కానీ దేశానికి కానీ, అక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తామండి. ఖచ్చితంగా ఏ కాన్సెస్టీలు కానీ ఏమేమి వనరులు సోర్సెస్ ఉన్నాయో వాటి తగ్గట్లు మేము సరైన న్యాయం చేస్తామని నేను చెప్తున్నాను. రాజకీయంగా చూసుకుంటే మీకు ప్రత్యర్థులు కొంతమంది బలంగా ఉన్నారు. డీకే అరుణ మా ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత, ఇప్పుడు భాజపాలోకి వచ్చారు. సో మీ ఇంతకుముందు మీరు మీ స్థానంలో ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అనూహ్యంగా ఆ పార్టీలోకి వెళ్ళారు. దీంతోపాటు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంది జైపాల్ రెడ్డి నాయకత్వం. సో వీటందరినీ కాకుండా మన టీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? మమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతిపాదించిండు. ఈరోజు తెలంగాణలో కూడా మొన్ననే జరిగిపోయిన ఎలక్షన్లు చూసిండ్రు. ఇంత పెద్ద మహానుభావులు మరి చేస్తే వాళ్ళ కనీసము ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితిలో కూడా లేదు కదండి. ఈరోజు 88 స్థానాలు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు 88 స్థానాలు గెలుచుకున్నాడు. అతను మరి ఇంకేడ ఉందండి వాళ్ళది? ప్రజల యొక్క అభిప్రాయం వాళ్ళపైన ఏ విధంగా ఉంది ఆలోచన చేయండి. మీరు
ఏదో ఇంట్లో కూర్చొని పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే కుదరదండి. ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి, పని చేసేటోడు పని చేయనుని అందరిని గమనిస్తారండి. మన జిమ్మిక్కులు ఎక్కడ పనికి రావండి, న్యాయమే మనం గెలిపిస్తుందండి, న్యాయము ధర్మమే కనిపిస్తుంది. ఇతర పార్టీలది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోటీ కాదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ పార్టీ అండి, మిగతా పార్టీలు సొంత ఆపేక్ష కొరకు వచ్చిన పార్టీలు అండి. వీళ్ళు ఆ విధంగా కాదు. తెలంగాణ లోపల వాహనానికి భరోసా అని వచ్చేసిందండి. ఖచ్చితంగా మేము తెలంగాణ లోపల ఉంటే హాయిగా బతుకుతామండి. మనలు బాంబేలో కానీ దుబాయ్లో కానీ ఎక్కడున్నా కానీ ఇక్కడ వచ్చేసి బతుకుతారండి. ఇక్కడ ఉపాధి లేక అక్కడ వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఇక్కడనే ఉపాధి కలుగుతుంది మనకు అనే నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నారండి జనాలు. రేపు మన బంగారు తెలంగాణ అని అంటున్నారు కదా, ఖచ్చితంగా అది చేసి చూస్తాడండి బంగారు తెలంగాణ. చివరగా ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? ప్రజలకు నేను ఒకటే చెప్తున్నానండి, ఏ నిధులు వచ్చినా ఏ కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా ఉపయోగం చేయాలి అని ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తామండి. మన ఉన్నది ఎంత వచ్చినా రేపు వాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి మాత్రం లేకూడదండి. మాత్రం పాలమూరు రంగారెడ్డి ఈరోజు రేపు ఖచ్చితంగా అది పూర్తి చేయడానికి, దాంతోపాటు లక్ష్మీదేవిపల్లి కూడా చేయడానికి చేస్తే రేపు షాద్నగర్ కాన్ఫరెన్స్ కానీ పరీ కాన్ఫరెన్స్ కానీ అవి సస్యశ్యామలం అవుతాయండి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే మన మహబూబ్నగర్ జిల్లానే సస్యశ్యామలం అయిపోతుందండి. ఖచ్చితంగా ప్రజలకు ఆ యొక్క భరోసా ఉంది, నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి అటువంటి కృషి ఉంది. ఈరోజు ప్రజలపైన ప్రేమ ఉంది, మొట్టమొదటిది ప్రేమ అవసరం, అది ప్రేమనే అన్ని ఉపయోగం చేస్తుంది. ఇది మన్నే శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి వివరాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలే మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో తెరాసాను విజయబావుట ఎగురవేసేలా చేస్తాయని మన్నే శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.